తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచ తయారీ కేంద్రాలు ప్రమాదాలకు నిలవలుగా మారుతున్నాయి. ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక జిల్లావాసులు వణికిపోతున్నారు. వరుస పేలుడు ప్రమాదాలు జనానికి కంటిపై కొనుకు లేకుండా చేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో బాణసంచ ప్రమాదాలపై ఓ రిపోర్ట్. పక్కలో బాంబుల్లా బాణసంచ కేంద్రాలు. బాణసంచ కేంద్రాల్లో తరచు అగ్ని ప్రమాదాలు. భారీ పేలుళ్లతో గోదావరి జిల్లా వాసుల్లో భయం. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచ తయారీ, పుట్టగొడుగుల్లా బాణసంచ తయారీ కేంద్రాలు. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారుల హడావిడి. తూర్పుగోదావరి జిల్లాలో 64 బాణసంచ కేంద్రాలకు అనుమతులు ఉన్నాయి. అనధికారికంగా 100కు పైగానే తయారీ కేంద్రాలు ఉన్నాయి. దీపావళి పండగ సమయంలోనే కాకుండా సంవత్సరం పొడవునా బాణసంచ తయారీ జోరుగా సాగుతుంటుంది. బాణసంచ కేంద్రాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జనావాసాలకు దగ్గరలోనే తయారీ కేంద్రాలు ఉన్నాయి. దీంతో పక్కలో బాంబులు పెట్టుకున్నట్లుగా జిల్లావాసులు భయపడుతున్నారు. వెచ్చలవిడిగా చాలా దారుణంగా, అంటే కనీసం సౌకర్యాలు లేకుండగా అనుమతులు తీసుకుని వారిని పైరువేరాలు నడిపించి ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వారు ఈ క్రాకర్స్ యాజమాన్యం దగ్గర మరి ఎటువంటి ఒత్తిళ్ళకి లోబడి వాళ్ళకి అనుమతులు ఇచ్చారో తెలియదు. కానీ గతంలో వేటల ఇదే సంఘటనలో 87 మరి చనిపోవడం జరిగింది. 3 మరి తీవ్రంగా గాయపడి అంగవైకల్యానికి కూడా లోనయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడిగా చర్యలు చేపడతారు. తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట బాణసంచ పేలుళ్ల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దాపురం మండలం జీ రాగంపేటలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ శబ్దాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. పిఠాపురం, కొత్తపేట, కొమరిపాలెం, జీమేడపాడు ఇలా ఏటేటా ఒక్కొక్క చోట బాణసంచ తయారీ కేంద్రాల్లో పేలుళ్లు సంభవించి ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బాణసంచ తయారీ నిల్వకు వేరువేరుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల తయారీకి తీసుకుని నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు అనుమతులు ఒకచోట తీసుకుంటే తయారీ మరోచోట చేస్తున్నారు. అధికారులు మాత్రం మొక్కుబడిగానే తనిఖీలు చేస్తున్నారు. బాణసంచ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోతున్న మృతుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పొట్టకూటి కోసం బాణసంచ తయారీ పనికి వెళితే ఏకంగా ప్రాణాలైపోతున్నాయి. చించుబుడ్లు కానీ, టపాకాయలు, టపాసులు కానీ ఇలాంటివి తయారు చేసేవి ఒక మొత్తం అన్నీ కలిసి 16 ఉన్నాయి. ఈ 16 లాస్ట్ ఇయర్ దీపావళికి ముందు 2 సంఘటనలు జిల్లాలో జరగడం వల్ల జేసీ గారు సూచనల మేరకు ఈ మొత్తం జిల్లా మొత్తం మీద, అలాగే మా స్టేషన్ పరిధిలో మొత్తం మీద లోకల్ ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, అలాగే నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పెద్దాపురం ఆర్డీఓ గారి సమక్షంలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచ తయారీ నిల్వ చేస్తే చర్య తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. మొత్తానికి బాణసంచ కేంద్రాలకు లైసెన్సు మంజూరు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.